डॉक्टर गारु श्राव्य गारिला अडुगुतुन्नारु माकु इद्दर पिल्ललु पाप बाबु पाप पेद्ददि 18 संवत्सरालु उंटायि अयिते नाकु ना भर्तकु एप्पुडु गोडवुलु अवुतुंटायि दांतो मा मध्य चाला ग्याप उंदि इदि मा पिल्ललकु इब्बंदिगा उंदि पेल्लि चेसुकुंटे ना लाइफ कूडा इलागे अवुतुंदनि मा पाप एप्पुडु बाधपड़ुतू उंटुंदि पिल्ललिद्दरू मेंटल्गा चाला डिस्टर्ब गा उन्नारु मा गोडवुलु आगेला लेवु मा आयनकु पिल्ललंटे पट्टिंपु लेदु नेनेम चेयालि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु श्राव्य గారు మీరు ఏదైతే సిచువేషన్ చెప్తున్నారో అది ఒక చాలా సీరియస్ సిచువేషన్ అండి నేను అనుకున్నది ఏంటంటే చాలా సీరియస్ సిచువేషన్ మీ 18 ఇయర్ ఓల్డ్ చైల్డ్ ఎవరైతే నాకు పెళ్ళి వద్దు పెళ్ళి అవుతే కూడా ఇలానే నాకు నా లైఫ్ కూడా ఇలాగే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే అది ఒక చాలా న్యాచురల్ కన్క్లూజన్ సో అసలు ఈ సిచువేషన్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నా రికమెండేషన్ ఏమవుతుందంటే శ్రావ్య మీతో పాటి మీ పాపను కూడా తీసుకెళ్ళండి ఏదైనా థెరపిస్ట్తో పాటి దీంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ మీ పాపకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ప్రతిసారి ఏంటంటే అన్నిటికీ గొడవ పడాల్సిన అవసరం లేదు ప్రతి మ్యారేజ్ అలా ఉండకపోవచ్చు సెకండ్ వచ్చేసరికి ఏదైనా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో కూడా ఎలా మనము మన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని కూడా మనం బయట పెట్టచ్చు దానికి చాలా టెక్నిక్స్ ఉండొచ్చు అది కూడా మనం నేర్పిస్తాం అట్ ద సేమ్ టైం హిస్టరీ తీసుకుంటున్నప్పుడు చాలా గ్యాప్స్ ఉండొచ్చు కదా సో నా ప్రైమరీ రికమెండేషన్ ఏంటంటే మీ పాపని మీ 18-year-old పాపని థెరపీకి తీసుకెళ్ళి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా యాంగ్జైటీకి సంబంధించినవి కమ్యూనికేషన్ సంబంధించినవి ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకున్న దానికి సంబంధించినవి ఇవన్నీ ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోండి చెప్పండి థెరపిస్ట్కి పలానా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు తను ఇలాంటి ఆలోచనలు ఎంటర్టైన్ చేస్తుంది తన మైండ్లో అన్నది అండ్ అక్కడ నుంచి అడ్రస్ చేస్తూ పోండి